ఇతని గురించి మీరే మాట్లాడేది ఏం చెప్పేసి అడుగుతున్నాను. మీ వల్ల పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మీనాయనకి ఏమి ఉపయోగపడలే, ఆ రోజు రాష్ట్రానికి ఉపయోగపడలే. మీ జోక్యం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. భారతదేశంలో తెలుగు వాళ్ళు అంటే గౌరవం తెచ్చాడు ఎన్టీ రామారావు గారు, చాలా మంది మహానుభావులు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అంటే దోపిడీ చేస్తారు, జైళ్ళకి పోవాల్సి వస్తుందని చెప్పే మచ్చ తెచ్చినారు జగన్మోహన్ రెడ్డి. మీరు మీ పత్రిక మీ నాయకులు ఒక కుర్రాడిని లోకేష్ బాబుని రాజకీయంగా డ్యామేజ్ చేయాలని చెప్పేసి మీ ప్రయత్నాలు సారు అని చెప్పేసి నా ఉద్దేశం. నేనేమంటానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ పార్వతి గారు ఒక లోకేష్ బాబు గారిని డ్యామేజ్ చేసేదానికి లక్ష్మీ పార్వతి గారిని వాడుకున్నా. లక్ష్మీ పార్వతి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హరికథ చెప్తే సాక్షిలో ఫ్రంట్ పేజీ, సాక్షిలో ఆమె లక్ష్మీ పార్వతి గారికి ఫ్రంట్ పేజ్. అయ్యా పెట్టుకో, నువ్వు ఫ్రంట్లోనే ఆమె పెట్టుకో. నీ పార్టీలో కూడా, నీ పార్టీలో సాక్షిలోనే కాదు ఫ్రంట్లో పెట్టుకోవాల్సింది, నీ పార్టీలో వైకాపాలో కూడా ఆమె కీలక పాత్ర పోషించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆమె ముందు పెట్టుకో, చాలా బాగుంటుంది. ఆమె లక్ష్మీ పార్వతి గారు మాట్లాడతారు రాజ్యాంగేతర శక్తి లోకేష్ బాబు అని చెప్పి మాట్లాడతారు. అమ్మా రాజ్యాంగేతర శక్తి అని అంటే ఆ రోజు తమరు పోషించిన రోల్. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు తమరు ప్రభుత్వంలో పార్టీలో అతిగా జోక్యం చేసుకొని అప్రతిష్పాలు చేశావు, పార్టీలో కుంపటి పెట్టావు, చిచ్చు పెట్టావు. ఎన్టీ రామారావు గారిని పొట్టలు పెట్టుకున్నావు. లోకేష్ బాబు గవర్నమెంట్లో జోక్యం చేసుకోలే, పార్టీ రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోలే, పదవుల విషయంలో జోక్యం చేసుకోలే. పార్టీలో ఒక సుశిక్షితుడైన ఒక కార్యకర్తగా తోటి కార్యకర్తలకి సహాయం చేయాలనే తప్పడు తప్ప నీ మాదిరిగా పార్టీని నాశనం చేసేదానికి ప్రయత్నం చేయలే. ఎన్టీ రామారావు గారి జీవితం నాశనం చేసేదానికి నీ మాదిరిగా ఎవరు ప్రయత్నం చేయలే. అందుకే నేను చెప్తుండా, అయ్యా నువ్వు లక్ష్మీపార్వతి గారిని, జగన్మోహన్ రెడ్డి లక్ష్మీపార్వతి గారిని మీరు దగ్గర పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెప్తుండా, మీ మాదిరిగా మంత్రుల్ని, మీ తండ్రి ముఖ్యమంత్రి ఉంటే మంత్రుల్ని అధికారుల్ని పారిశ్రామికవేత్తలు జైలు పంపించిన చరిత్ర ఇది, నువ్వు జరిగిపోయి. లోకేష్ బాబు ప్రభుత్వం లేనప్పుడు జోక్యం చేసుకుంటే ఏ రోజు జరగలేదే. నీ పాపానికి 5 సంవత్సరాల తర్వాత శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్, 5 సంవత్సరాల తర్వాత అని సివిల్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయి, మా జిల్లాలో కలెక్టర్ పనిచేసిన అమ్మాయి. అటువంటి వాడు ఇంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి నీ దురాశతో. ఎంతమంది పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్స్ ఆంధ్రాలో పెట్టుబడి పెట్టాలంటే భయపడి పారిపోయినారు. ఎంతమంది ఈరోజు పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్స్, ఇండస్ట్రీస్ అఫీషియల్స్, ఎక్స్పెనిస్టర్స్ ఈ పాపానికి ప్రతి వారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మీరు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిదే అని చెప్పి చెప్తున్నారు. ఈరోజు లోకేష్ బాబు విషయంలో ఒక అభిప్రాయం ఉంది. ఎన్టీ రామారావు గారి మనవడిగా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా, బాలకృష్ణ గారి అల్లుడిగా చాలా హంబుల్గా, సబ్మిసివ్గా, గౌరవపూర్వకంగా పార్టీలో పనిచేసుకున్నాడు. ఐ హావ్ టు ఎంకరేజ్. ఈరోజు కార్యకర్తలు, జనం, కామన్ పబ్లిక్, కార్యకర్తలు లోకేష్ బాబు పార్టీకే పరిమితం కాకూడదు, ప్రభుత్వంలో కూడా భాగస్వామి కావాలని కోరుకుంటున్నారు. మీ మాదిరిగా, మీ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఆయన బ్లాక్ హిస్టరీ లేదు, లోకేష్ బాబుకి రాదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ అవినీతికి, అక్రమాలకి పాల్పడరు. మీ మాదిరిగా పెద్దవాళ్ళని అవమానకరంగా ప్రవర్తించే తీరు జీవితంలో వాళ్ళకి రాదు. అందుకని నేను ఎందుకు ఇంత ఆవేశంగా చెప్తున్నానంటే, రాజకీయంగా ఆరోపణలు చేసుకోవడం వేరు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఒక పత్రికను అడ్డం పెట్టుకొని, ఒక ఛానల్ని అడ్డం పెట్టుకొని మీరు చేసే ప్రయత్నం మంచిది కాదు అని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నాను.